ఫిలివిజన్ ప్రేక్షకులకి నమస్కారం వైశాఖ బహుళ విధియ మహర్షి నారదుని జన్మతిథి నారదు జయంతి గురించి తెలుసుకుందాం నారదుడు దేవర్షి సంగీతజ్ఞుడు నిరంతరం లోక సంచారం చేస్తారు ఆయా ప్రాంతాల విశేషాలని అందరికీ తెలుపుతూ ఉంటారు ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు మరియు మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మపక్షమే కృత త్రేత ద్వాపరయుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు నారదుడి జన్మతిథి వైశాఖ బహుళ పాడ్యమి ఈ తిథి నాడే ప్రపంచమంతా నారదు జయంతిని జరుపుకుంటూ ఉన్నది ఆయన మూడు లోకాలు సంచరించే ఆయన ముల్లోక సంచారి నారదుడు మూడు లోకాలను సంచరిస్తూ ఆయన భక్తి మార్గాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు ఎంతోమంది సాత్వికులకు ఆయన మోక్షధర్మాన్ని మోక్ష మార్గాన్ని చూపించారు ధర్మానికి అధర్మానికి జరిగే పోరాటంలో ఆయన తనదైన పాత్ర పోషిస్తూ ఉంటారు అయితే కొంతమంది మేధావులు రచయితలు మాత్రం ఆయన్ను కలహ భోజనుడుగా కలహ ప్రియుడిగా అభివర్ణించారు ఈ లోకం తీరే అంతా నిజం మాట్లాడే వాడికి ఎప్పుడూ కష్టాలే అందుకే అన్నారు యథార్థవాది లోక విరోధి ఈ ఆధునిక కాలంలో కూడా సత్యాన్ని ధర్మాన్ని పాటించే వాళ్ళంటే అదో చిన్న చూపు వారిని లోక విరోధులుగానే చూస్తారు అనేక కష్టాలకు కూడా గురి చేస్తారు నారద మహర్షి కూడా లోక కళ్యాణం కొరకు నిరంతరం తప్పించేవాడు ఉల్లోకాల్లోనూ సంచరిస్తూ దేవ మానవ దానవులకు సందర్భానుసారంగా కర్తవ్య బోధ చేస్తూ ఉంటాడు అయితే నారదుడి ఒకటే లక్ష్యం ధర్మం గెలవాలి నారా అనగా మానవ జాతికి ఉపయోగపడే జ్ఞానం అర్థం దా అనగా ఇచ్చేవాడని అర్థం కూడా ఉంది మానవ జాతికి నిరంతరం అభివృద్ధిని సాధించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి వారిని సన్మార్గంలో నడిపించేవారే నారదుడు అంతేకాదు నారదుడు ఒక అత్యున్నత సంగీతకారుడు నారదుడి యొక్క జన్మ వృత్తాంతం దాని గురించి తెలుసుకుందాం ప్రళయం తర్వాత కాలంలో పునఃసృష్టి ప్రారంభమైనప్పుడు నారాయణుడి నాభి నుండి బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మ మరీచి అత్రి మొదలైన ఎనిమిది మంది ప్రజాపతులను సృష్టించాడు వీరిలో నారదుడు కూడా ఒకళ్ళు అయితే ధర్మరక్షణలో నారదుడి పాత్ర రామాయణ రచనలో మనకు నారదుడి పాత్ర కూడా కనిపిస్తుంది వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారదుడితో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుజువర్తనలో సాగిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించాడు వాల్మీకి అప్పుడు అయోధ్య రాజైన శ్రీరామచంద్రుడి గురించి మొదట వాల్మీకి తెలిపింది నారదుడే వాల్మీకి మహర్షి రామకథను విని పులకించిపోయాడు నారదుడి తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి రామకథను రూపంలో రచించమని కోరాడు మళ్ళీ ఈ యొక్క నారద మహర్షికి మార్గదర్శనం గురించి తెలుసుకుందాం ఒకసారి మహర్షి వేదవ్యాసుడు వేదాలను ఋగ్ యజుర్ సామ అధర్వణమని నాలుగు భాగాలుగా విభజించాడు సామాన్యులకు వేదాలు మరింత సులభంగా అర్థం కావాలనే తలంపుతో పురాణాలను రచించాడు మహాభారతాన్ని రాశాడు మానవాళి శ్రేయస్సుకై ఇన్ని రచించినప్పటికీ ఆయనకు తృప్తి కలగలేదు ఒకరోజు సరస్వతీ నది ఒడ్డున కూర్చుని ఆలోచనలో నిమగ్నై ఉండగా నారదుడు వచ్చి ఆయన్ని పలకరించాడు భక్తి మహత్యాన్ని తెలిపే నారాయణుడి లీలలను తెలిపే భాగవతాన్ని రామని కోరాడు ఈ రచనలో కలియుగంలో ప్రజలకు దైవభక్తి సత్యాంగత్యం కలుగుతాయని నారదుడు తెలిపాడు ఇలా మానవాళికి మార్గం చూపే రామాయణం మహాభారతం భాగవతాల గ్రంథస్థం చేయడంలో వాడి ప్రచారంలో నారదుడి పాత్ర చాలానే ఉంది అలాగే వాల్మీకి ధ్రువుడు చిత్రకేతు ప్రహ్లాదుడు సావిత్రి వంటి వారికి భక్తి మార్గాన్ని ఉపదేశించింది కూడా నారద మహర్షియే అలాగే వీళ్ళలో ముందుగా ధ్రువుడి గురించి తెలుసుకుందాం ఉత్న్న మహారాజుకి ఇద్దరు భార్యలు వారిలో ఒకరు సునీత ఆమెకు కుమారుడు ధ్రువుడు రెండవ భార్య సురుచి ఆమె కుమారుడు ఉత్తముడు ఒకరోజు సురుచి నువ్వు రాజు కావడానికి అనర్హుడివి అని ధ్రువుడిని నిందిస్తుంది దాంతో విష్ణువుని మెప్పించి రాజార్హిత సంపాదిస్తానని ఐదేళ్ల వయసులోనే అడగబడ పడతాడు ధ్రువుడు ధ్రువుని శపథం విన్న నారదుడు వెంటనే అతని వద్దకు వచ్చి తపస్సు చేసే పద్ధతి వివరిస్తాడు ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని కూడా ఉపదేశిస్తాడు నారదుడి ఉపదేశం ప్రకారం ధ్రువుడు తన తపస్సు ద్వారా శ్రీ మహావిష్ణువును మెప్పిస్తాడు అలాగే చిత్రచికేతుల గురించి కూడా తెలుసుకుందాం సూరసైన రాజ్యానికి సంబంధించిన కథలోనూ నారదుడి పాత్ర మనకు కనిపిస్తుంది ఈ రాజ్యానికి రాజు చిత్రకేతు ఆయనకు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మిస్తాడు అయితే చిత్రకేతు మిగిలిన భార్యలు ఆ పిల్లవాడికి విషం పెట్టి చంపేస్తారు లేఖలేక పుట్టిన కుమారుడు మృతి చెందడంతో చిత్రకేతు చాలా దుఃఖిస్తాడు నారదుడు వచ్చి అతన్ని ఎంత అనునయించినా ఫలితం లేకపోవడంతో తన యోగశక్తితో చనిపోయిన చిత్రకేతు కుమారుని తిరిగి బతికిస్తాడు తిరిగి ప్రాణం పోసుకున్న ఆ బాలుడు నేను ఎన్నో జన్మలను ఎత్తాను ఎంతోమంది తల్లిదండ్రులను చూశాను ఒకరి చేతిలో నుంచి ఇంకొకరి చేతిలోకి మారే నాణంలాగా మానుడు తన కర్మానుసారం ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతాడు నేను ఈ జన్మచక్రం నుంచి బయటపడాలనుకుంటున్నానని దేహత్యాగం చేశాడు దీంతో చిత్రకేతుకు జ్ఞానోదయం అవుతుంది అతని మనసు నిర్మలమవుతుంది చిత్రకేతుకి మంత్రోపదేశం చేసి మోక్ష మార్గాన్ని చూపాడు నారదుడు తర్వాత భక్త ప్రహ్లాదుని గురించి తెలుసుకుందాం బహ భక్త ప్రహ్లాదుడికి సంబంధించిన వృత్తాంతంలోనూ మనకు నారదుడు దర్శనం దర్శనమిస్తాడు హిరణ్యకస్పుడు దేవతలకు శత్రువు ఒకనాడు అతను మందర పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉండగా ఇంద్రుడు అతని భార్యని చెరబడతాడు వెంటనే వెంటనే అక్కడికి వచ్చిన నారదుడు ఇంద్రుడిని వారిస్తాడు ధర్మం తపే ప్రవర్తిస్తున్నామని హెచ్చరిస్తాడు హిరణ్యకస్సుపుని భార్యను నారదుడు తన ఆశ్రమానికి తీసుకువెళ్తాడు ఆమె ధర్మానికి సంబంధించిన విషయాలతో పాటు శ్రీమన్నారాయణ లీలలను బోధించేవారు వీటిని ఆమె గర్భంలోని శిశువు ఎంతో ఆసక్తితో వినేవాడు నారదుని బోధనలు విన్న ప్రహ్లాదుడు పుట్టుకతోనే మహావిష్ణువు భక్తుడయ్యాడు తర్వాత సతీ సావిత్రి గురించి తెలుసుకుందాం సావిత్రి కథలోనూ మహర్షి నారదుడు కనిపిస్తాడు మద్రరాజు అశ్వపతి కుమార్తె సావిత్రికి సత్యవంతునితో వివాహం జరుగుతుంది నారదుడు వచ్చి సత్యవంతుడు చాలా బుద్ధిమంతుడని అయితే ఇంకా ఒక సంవత్సరం మాత్రమే జీవిస్తాడని చెబుతాడు అయినా అంతా శుభమే జరుగుతుందని నారదుడు సావిత్రికి ధైర్యం చెబుతాడు ఆ తర్వాత నారదుడి ఉపన్యాసానుసారం సావిత్రి తన భక్తి భక్తితో యమధర్మరాజును మెప్పించి తన భర్త ప్రాణాలను తిరిగి కాపాడుకుంటుంది శ్రీకృష్ణుని కథల్లోనూ నారదుడు మనకు దర్శనమిస్తాడు ఇది ధర్మరాజుకి రాజధర్మం ప్రజల కోసం రాజు నిర్వహించాల్సిన కార్యాల గురించి కూడా నారదుడు వివరిస్తాడు పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి ఉపయుక్తమైన కథలు చెప్పమని మార్కండేయ మహర్షిని వార వద్దకు పంపిస్తారు ఇంకా వేదాలు ఉపనిషత్తులలో కూడా నారదుని ప్రస్తావన మనకు కనిపిస్తాయి ఖగోళ సంగీత శాస్త్రాల్లో సైతం ఆయన నిష్ణాతుడు వేదాల్లో చెప్పిన విషయాలను దేశకాల పరిస్థితులకు తగినట్లుగా అన్వయించుకుని ఎలా పాటించాలో చెప్పేవే స్మృతులు నారదుడు కూడా అటువంటి స్మృతిని రచించాడు దానిని నారద స్మృతి అంటారు నారదుడు నారద శిక్ష అనే గ్రంథం వ్యాకరణ సిద్ధాంతాలను వివరిస్తుంది నారద భక్తి సూత్రాలు అనే గొప్ప గ గ్రంథాన్ని కూడా ఆయన రచించారు ఇందులో భక్తి మార్గము దాని విశిష్టత దాన్ని అనుసరించడం ఎలా అన్న విషయాలపై ఎనభై నాలుగు అధ్యాయాల్లో వివరించారు అలాగే లఘు లఘునారదం అనే గ్రంథాల్లో ఆస్తిపంపకాలు మొదలైన ధర్మాలన్నీ వివరించారు అవి నేటికీ ఉపయోగపడుతున్నాయి నారదుడు రచించిన శిల్పశాస్త్రం కూడా ఉంది ఈ విధంగా మానవాళి శ్రేయస్సుకై ధర్మరక్షణ కోసం నారద మహర్షి తలదైన పాత్ర పోషించారు మొదటి పాద్రికేయుడు నారదుడు ఇలా చెప్పుకుంటూ పోతే నారదుడు చేసిన మంచి పనులు అన్నీ ఇన్ని కావు మానవాళి కొరకే ఎన్నో మంచి పనులు చేశారు అవసరమైతే వ్యక్తుల మధ్య కలహాలు కూడా సృష్టించాడు ఎన్ని కలహాలు సృష్టించినప్పటికీ ఆయన ధ్యేయం ధర్మరక్షణే రక్షణ దుష్ట శిక్షణే అయితే ఆయన అందరితో స్నేహం చేసేవాడు చివరికి దానవులతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి కానీ ధర్మానికి హాని చేసేవారు ఎంత స్నేహితులైనా ఉపేక్షించేవాడు కాదు నారదుడు తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా అతనికి శిక్ష పడేట్లు చేయడమే నారదుడి లక్ష్యం మానవాళి శ్రేయస్సు ధర్మ ధర్మరక్షణ కోసం నారదుడు ఎప్పుడూ తప్పిస్తూ ఉండేడు అందుకే నారదుడు మహర్షి అయ్యాడు మహర్షి అంటే ఋషులకే ఋషి ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడే వారిని ఋషులనే అంటారు నేటి సమాజంలో ఒక పాత్రికేయని జీవితం కూడా ప్రజల తరఫున పోలాడటమే ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పాత్రికేయని జీవితం సాగుతుంది ఈ మార్గంలో పాత్రికేయులందరికీ మహర్షి నారదుని జీవితం పరమ ఆదర్శం అందుకే నారదుని మొదటి పాత్రికేయుడు అంటాం నారద జయంతి ప్రపంచ పాత్రికేయుల దినోత్సవం వైశాఖ బహుళ విధియ మహర్షి నారదుని జన్మతిథి మొదటి ఆదర్శ పాత్రికేయుడైన నారదుని జయంతిని ప్రపంచం యాస్తూ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటున్నది ఆ రోజున పాత్రికేయ వృత్తికి న్యాయం చేకూర్చే కొంతమంది పాత్రికేయులకు సన్మాన సత్కారాలు జరుగుతాయి ఆ రోజున మహర్షి నారదుని స్మరించుకునే కొన్ని నిజమైన పాత్రికే వృత్తిని గుర్తు చేసుకుంటున్నారు కొందరు పాత్రికేయులంతా మహర్షి నారదుని బాటలో నడిస్తే ఇక ప్రజలకు కష్టాలు ఎక్కడి నుండి వస్తాయి ధర్మ మార్గంలో కూడా నడిచే సమ సమాజం వెళ్ళి విరుస్తుంది విన్నారు కదండి నారదు జయంతి గురించి అలాగే మళ్ళీ మరిన్ని విషయాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం